కుందనపల్లి గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని రామగుండం ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు. రామగుండం బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయవద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష. రామగుండం టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయం చేస్తున్నది మేం కాదని విలేకరుల సమావేశం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్. కుందనపల్లి గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయవద్దని కుందనపల్లి గ్రామస్తుల్లో ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్పొరేషన్ లో విలీనం చేయడం ద్వారా గ్రామానికి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రావని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామానికి వచ్చే 100 రోజుల పని విధానం రాకుండా పోతుందని, తద్వారా గ్రామస్తులందరూ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, కావున తమ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయవద్దని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను కోరారు. విలీనం చేయవద్దని చెప్పి గ్రామస్తులందరము నిన్న సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ ఆవరణలో కనీసం 1500 మంది గ్రామసభ తీర్మానం చేసి ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మా గ్రామ పంచాయతీని కొందరు రామగుండం మున్సిపాలిటీలో విలీనం చేసినట్టయితే మాకు మా దగ్గర ఉన్న వారందరికీ 100 రోజుల పని కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుంది. అట్లే కాకుండా మా ఇంటి పనులు భారం పడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారిని కోరుకోవడం జరిగింది. అయ్యా, మా మున్సిపాలిటీని మా పంచాయతీని మున్సిపాలిటీలో కలపద్దు, ఎట్లయినా మా మీద దయతోటి గ్రామ పంచాయతీగానే మమ్మల్ని ఉంచాలని చెప్పి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడికి ఈ మహిళలందరితో రావడం వచ్చింది. మాకు తిప్పలవుతుంది అని మేము అందులో కలవద్దు, గావ పంచాయతీ మాకు కావాలి అని వచ్చినాము, నిర్ణయం తీసుకుందామని వచ్చినాము. చెప్పడానికి వచ్చినాము, గావ పంచాయతీ ఉండాలి మాకు. ఎప్పటికైనా కూడా కుందనపల్లి ఎప్పటికైనా గావ పంచాయతీ ఉండాలి కానీ ఉండద్దు అని వచ్చినాము, చెప్పినాము. 100 రోజుల పని ఉండదు మాకు. అక్కడిక్కడ కైకిలు చేసుకొని బతుకుతున్నాం. ఎక్కడికో ఎక్కడికో ఆటోల మీద పోయి వచ్చి ఆడ ఇంత కూర్చోడుకొని తింటున్నాం అని చెప్పుకోవటానికి వచ్చినాం. గ్రామ పంచాయతీ ఉండాలి కానీ మాకు మున్సిపాలిటీ అన్న ముచ్చట కుందనపల్లి రావద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఒకరోజు నిరాహార దీక్షను నిర్వహించారు. ఆర్టీఎస్బి రామగుండం థర్మల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో హర్కర వేణుగోపాలరావు, కటకం మృత్యుంజయ, మహంకాళి స్వామి, బొంతల రాజేష్, తానేపర్తి గోపాలరావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. రామగుండం టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేసేది మేం కాదని, కొంతమంది కార్పొరేటర్లు పోగు చేసి మేయర్ పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నాడని, ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని, మేయర్ తన వర్గంలో ఉన్న వారికి నిధులను మంజూరు చేస్తున్నాడని, కొంతమంది నాయకులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆరోపించారు. 6వ తారీఖు రోజున జరిగినటువంటి చిన్న పొరపాటు ఫ్లెక్సీ ప్రింటింగ్లో జరగడం, ఫ్లెక్సీ ప్రింటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళ ద్వారా జరిగిందనే విషయాన్ని మేము ఈరోజున మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కేవలం కార్పొరేటర్లు అనే స్థానం లోపల డివిజన్ అధ్యక్షుని కొట్టాల్సింది, కార్పొరేటర్ని కొట్టడం జరిగినటువంటి పొరపాటును గుర్తించక, కట్టినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ పొరపాటును తెలుసుకున్న వెంటనే ఎవరైతే ఆ డివిజన్ అధ్యక్షుడు అని చెప్పి గోపాల్ ఆ ఫ్లెక్సీలు చేయించాడో, జరిగిన పొరపాటును గమనించిన వెంటనే ఆ ఫ్లెక్సీలను కూడా తీసివేయడం జరిగింది. జరిగినటువంటి దానికి అపాలజీ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది, కావాలనుకొని ఇలా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అణగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు చేయడం చాలా సిగ్గు చేయడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. వారికి కేవలం ఒక చిన్న పొరపాటు, దాసరి సావిత్రి గారు 4వ డివిజన్ కార్పొరేటరు, సుద్దాల గోపాల్ గారు 3వ డివిజన్ అధ్యక్షుడు అని కొట్టాల్సింది,
అక్కడ కంటిన్యూయేషన్లో ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ వాళ్ళకు తెలియక ఆ రాత్రి హడావిడిలో జరిగినటువంటి చిన్న పొరపాటు అనే విషయాన్ని వాళ్ళు కూడా గుర్తెరిగి ఎవరైతే ఫ్లెక్స్ ప్రింటింగ్ చేశారో వాళ్ళని పిలిచి అడిగినా కూడా బాగుండేది. అది అడగకుండా 6వ తారీఖు నాడు జరిగినటువంటి విషయాన్ని 11వ తారీఖు రోజున గుర్తుపెట్టుకొని మరీ రాద్ధాంతం చేస్తూ ఉన్నారంటే దీని వెనక వారికి రాజకీయ కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈ రోజున గ్రూపులు కట్టినటువంటి వ్యక్తిత్వం, గ్రూపులు చేసేటటువంటి రాజకీయం, ఎమ్మెల్యే గారి దగ్గర నుండి వెళ్ళిపోయిన మీది అని చెప్పి సందర్భంగా మేము వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి దయతోటి టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగినటువంటి మారుతి కార్పొరేటర్గా ఫ్లోర్ లీడర్గా అయిన తర్వాత స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో నీవు చేసినటువంటి విషయం నీకు గుర్తులేదా? ఎమ్మెల్యే గారు సూచించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒడగొట్టి ఇవాళ స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఓట్లు వేసి గెలిపించినటువంటి చరిత్ర నీది అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారి దయతోటి టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎన్నికైన నువ్వు టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటినటువంటి చరిత్ర నీది. అటువంటిది ఈ రోజున నువ్వు టీఆర్ఎస్ పార్టీని మాట్లాడడం సిగ్గుచేటు అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రోజున గ్రూపులు కట్టింది ఎవరు? కార్పొరేషన్ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారితోటి, కేటీఆర్ గారితోటి, ఈటెల రాజేందర్ గారితోటి జిల్లా మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడి రామగుండం కార్పొరేషన్కు అత్యధిక నిధులు ఇప్పించాలనే దిశలో 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించే దిశగా 200 కోట్ల రూపాయలకు ఫైనాన్స్ కమిటీ అప్రూవల్ తెచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారిది. ఆ ఘనతను చెప్పుకోవాల్సింది పోయి ఎమ్మెల్యే గారి దయ వల్ల మేయర్గా గెలిచినటువంటి, స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినటువంటి మేయర్ గారు ఈ రోజున రాజకీయం చేస్తూ కార్పొరేటర్లను గ్రూపులుగా విడదీస్తూ కొంతమంది కార్పొరేటర్లను, తనకు అనుకూలంగా ఉన్నటువంటి కార్పొరేటర్లను మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే గారికి ఇష్టం లేకున్నా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను ఒక గ్రూపుగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత నీ గ్రూపు రాజకీయాలకు తెరదీసిన విషయం నీకు గుర్తులేదా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచిందంటే కారణం ఇండిపెండెంట్గా గెలిచినటువంటి మేయర్గా అయినటువంటి వ్యక్తివి నువ్వు గెలవడానికి ప్రధాన కారణం ఎవరు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి 14 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, 9 మంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అనే విషయం నీకు గుర్తులేదా? ఇవాళ 14 మంది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లలో ఇండిపెండెంట్గా టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లలో ఎంతమంది నీ వెనుక ఉన్నారు, ఎంతమందికి నీవు దయ చూపావు, ఎంతమందిని నువ్వు దూరం కొట్టానే విషయాన్ని ఒకసారి గ్రహించాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆర్ఎన్బి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినప్పుడుగా ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద మనసుతోటి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యే గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తున్నారు, ఈటెల రాజేంద్ర గారు వస్తున్నారు అని చెప్పి 50 మంది కార్పొరేటర్లు పెట్టి మరీ ఫ్లెక్సీలు వేయించాడనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. 37 మంది కార్పొరేటర్లకు మేమందరం కూడా స్వయంగా ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారి సమావేశాలకు పిలుస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మేయర్ గారి గ్రూప్ చేస్తున్నది ఏమిటి? కేవలం ఎమ్మెల్యే గారిని అనగదొక్కాలనేటువంటి ఎమ్మెల్యే గారి వ్యతిరేక శక్తులన్నింటినీ కూడా ఏకం చేసి రాజకీయంగా ఎమ్మెల్యే గారిని ఏకాకి చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి చర్యలను మేము ఖచ్చితంగా తిప్పికొడతాం. టీఆర్ఎస్ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, వెమలవాడలో ఎంపీపీ గారిని బహిష్కరించారు, మంత్రి కాన్ఫరెన్స్లో పుట్టమది గారు సర్పంచులను వ్యతిరేకంగా పనిచేస్తే బహిష్కరించారు, కేవలం ఎమ్మెల్యే గారు మంచి మనసుతో టీఆర్ఎస్ పార్టీలో అందరూ పనిచేయాలనే ఒక ఆలోచనతోటి మంచిగా పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక ముందు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పి మేము చేస్తామని చెప్పి సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం. ఇకపోతే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రామగుండాన్ని అభివృద్ధిలో తీసుకుపోవడానికి ముందున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గ్రూపు రాజకీయాలు చేసేది మీరు. ప్రభజనలను మైప్య పెట్టద్దు. టీఆర్ఎస్ పార్టీలో కుట్ర చిచ్చు రేపొద్దు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో గుంపుల ఓదెలు, అనిల్ రావు, మొగిలి, కేజీ పాషా, మంచికట్ల భిక్షపతి, మేరుగు నరేష్, బక్కి కిషన్, సుద్దాల గోపాల్ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ